తాజాంశం చూస్తున్నాం 5 గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు मुख्यमंत्री केसीआर अध्यक्षता राष्ट्र मंत्रिवर्गम गंटलकु पैगा समावेशम प्रधानंगा पलु कीलक अंशालपै समावेशम जरिगिंदि राष्ट्र आर्थिक परिस्थितितो पाटु रैतु बंधु दलित बंधु कोडु भूमुलु तैतर अंशालपै कैबिनेट सुदीर्घंगा चर्चिंचि वीटितो पाटु पलु शाखल्लो पोस्टुल भर्तीकि संबंधिंचि कोत्त पोस्टुल मंजूरु विषयमै राष्ट्र कैबिनेट कीलक निर्णयं तीसुकुंदि बीसी संक्षेम शाखलो కొత్తగా పలు గురుకులాల్లో కొత్త ఉద్యోగాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది 2591 నూతన ఉద్యోగాలను బీసీ సంక్షేమ శాఖలో గురుకులాల కింద భర్తీ చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 15 డిగ్రీ కళాశాలలు 4 జూనియర్ కళాశాలలు 33 గురుకుల పాఠశాలల్లో బోధన బోధనేతర సిబ్బంది కోసం మొత్తం 2591 కొత్త పోస్టులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ఈ సందర్భంలో రహదారులు భవనాల శాఖలను కూడా కొత్త పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆర్ఎండ్బి శాఖను పునర్వ్యవస్థీకరించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపి అందుకు అనుగుణంగా మొత్తం 472 అదనపు పోస్టులు కేబినెట్ మంజూరు చేసింది ఇందులో సిఈ మొదలుకొని డివిజన్ అకౌంట్ ఆఫీస్ డిఈ పోస్ట్ వరకు ఉన్నాయి ఇదే సందర్భంలో పెరిగిన వికేంద్రీకరణ కారణంగా కార్యాలయాల ఏర్పాటు మౌలిక సదుపాయాలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అటు అదనపు నిధులు కూడా చేపట్టింది ఎప్పటికప్పుడు కూడా వచ్చే అవసరాలను బట్టి కాలానుగుణంగా రోడ్ల మరమ్మతు చేసేందుకు 1865 కోట్ల రూపాయలను ఆర్ఎండ్బికి రాష్ట్ర మంత్రివర్గం మంజూరు చేసింది ఈ సందర్భంలో వానలు ఇతరత్రాల కారణంగా రోడ్లు కొట్టుకుపోవడం తెగిపోవడం లాంటి వాటిలో తక్షణ మరమ్మతుల కోసం మరొక 635 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆర్ఎండ్బి శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఇదే సందర్భంలో వర్షాల సమయంలో కావచ్చు ఇతర సమయాల్లో రహదారులు అత్యవసరంగా దెబ్బతిన్న సందర్భంలో అత్యవసరంగా మరమ్మతులు చేసే అధికారాన్ని ఇంజనీర్లకు అప్పగించారు సిఈ నుంచి వివిధ స్థాయి ఇంజనీర్ల వరకు కొంత ఆర్థిక పరిమితితో ఈ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు ఇందుకోసం ఈ సంవత్సరానికి 129 కోట్ల రూపాయలను ఆర్ఎండ్బి శాఖకు కేటాయించారు అటు పోలీస్ శాఖలోనూ పలు కీలక పోస్టులను భర్తీకి పోస్టులను కొత్త పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ప్రధానంగా మారుతున్న జీవన విధానం పెరుగుతున్న సాంకేతిక అనుగుణంగా నార్కెట్ డ్రగ్స్ గంజాయి తదితర రవాణాలతో పాటు సైబర్ నేరాలను అదుపు చేసేందుకు వీలుగా కొత్త సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు అనుగుణంగా పోలీస్ శాఖలో 3966 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది ఇందులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో పాటు సైబర్ సేఫ్టీ బ్యూరోలోను కొత్త పోస్టులను కొత్తగా ఉద్యోగాలను మంజూరు చేశారు అటు పెరిగిన అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ తో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోను కొత్త పోస్టులు ఉన్నాయి వీటన్నిటి కోసం మొత్తం 3966 పోస్టులను రాష్ట్ర మంత్రివర్గం మంజూరు చేసింది హోం శాఖతో పాటు రహదారుల భవనాల శాఖ బీసీ సంక్షేమ శాఖలో కొత్త పోస్టులతో పాటు ఇతరత్ర కీలక నిర్ణయాలను కూడా రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది సార్ ధన్యవాదాలు రఘువర్ధన్.